శక్తి మహోత్సవం సువర్ణ అవకాశం హైదరాబాద్ లో జరిగే నవగ్రహ హోమాల్లో మీరు పాల్గొనండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం వాస్తులో ఏమైనా సమస్యలు ఉంటే ఆ వాస్తుతో పాటుగా ఆ ఇంటి యజమాని యొక్క జాతకం కూడా పరిశీలించాల్సి ఉంటుందా అసలు వాస్తుకి ఆధారాలు అనేవి ఉన్నాయా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే దానికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్థాపత్య వేదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకి పంచుతున్న వాస్తు విభూషణ్ వాస్తు సామ్రాట్ కాటిగర్ హరిగారు గురుగారు నమస్కారం అండి నమస్తే గురుగారు అంటే ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఒక సమస్యని తీసుకొని మాట్లాడుతున్నాం ఏదైనా ఒక ఇంట్లో పదే పదే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి బట్ ఆ ఏ పెళ్లి కూడా సవ్యంగా నిలబడటం లేదు అంటే ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం ఉండుండొచ్చు అని పదే పదే పెళ్లి జరగడం అంటే కొన్ని కండిషన్స్లో ఆ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి చనిపోవడం అని ఉండాలి డైవర్స్ అన్న లేదంటే బయట ఏదైనా రిలేషన్ ఉంది అని తోని బయటికన్నా వెళ్ళిపోయి ఉండాలి లేదంటే విడిపోయి వెళ్ళిపోవాలి ఇది సింపుల్గా చెప్పాలంటే ఆగ్నేయ దోషాలు సింపుల్ ఒక ఇంటి లోపల ఆడపిల్లలే పుడుతున్నారంటే ఆగ్నేయ దోషమే ఉంటుంది ఆడపిల్లలే పుడుతున్నారంటే జాతకంలో మగపిల్లవాడు ఉన్న మగపిల్లవాడి లక్షణాలతోనే ధైర్యంగా ఉండే అమ్మాయే పుడుతుందండి దాని యొక్క ఫస్ట్ రీజన్ ఆగ్నేయం పెంచి కిచెన్ పెట్టినా ఒక టాయిలెట్ పెట్టినా ఏదైనా రూమ్ కట్టినా స్టోర్ రూమ్ కానీ ఏదైనా సరే ఈ ప్రాబ్లం వస్తుంది అయితే పదే పదే పెళ్ళి అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆగ్నేయ మూలలో అంటే దక్షిణ ఆగ్నేయం కావచ్చు తూర్పు ఆగ్నేయం కావచ్చు స్థలం పూర్తి మూల కావచ్చు ఇంటి యొక్క మూల కావచ్చు బయట కావచ్చు లోపల కావచ్చు చాలామంది సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తారు మా పందులు గారు చెప్పారండి మేము ఆగ్నేయంలో పెట్టవచ్చు అని చెప్పి అందుకని మేము పెట్టుకున్నాం ఇది ఒకటవది అయితే సురేష్ సిద్ధాంతి గారు ఒక పుస్తకంలో రాసిన టాపిక్ ఏంటంటే ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయిని మా ఇంటికి పంపించేశారు సార్ అసలు ఏం ప్రాబ్లమో అర్థం కాదు వీళ్ళు మంచిగా ఉండేవాళ్ళు అసలు ఎందుకు ఇట్లా కొట్లాడుతున్న అర్థంగా ఆయన డవ డైవర్స్ కేసు పెట్టేసిండు ఈరోజు ఫైనల్ ఇయరింగ్ ఉంది సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది ఏం చేయాలంటే ఒకసారి ఇన్ మీ ఇంటికి పోదాం పదా అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ఆయన ఏం చెప్పారంటే సింపుల్ మొత్తం ఇల్లు మొత్తం చూసి ఈ గుంతను ఇమ్మీడియట్లీ పూర్తి చేయమని చెప్పారు ఆ ఇంటికి కరెక్ట్ ఆగ్నేయ మూలకు గుంత అది పూర్తి చేసిన నెక్స్ట్ డే ఆయన వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా అయిపోయింది క్లోజ్ చాలా సింపుల్ అంటే ఈ గుంత ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఏదో ఒక వ్యాధితో అయినా చనిపోవచ్చు వ్యాధితోనైనా చనిపోవచ్చు డైవర్స్ అన్నా అవ్వచ్చు ఆత్మహత్య అయినా చేసుకోవచ్చు అక్కడ నుంచి అయినా వెళ్ళిపోవచ్చు ఏదో ఒక రీజన్ ఉంటుంది సో హెల్త్ ట్రబుల్స్ వచ్చి కంటిన్యూగా బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అద్దం గురించి మాట్లాడినప్పుడు గుర్తుందా అద్దం స్టోరీ సో అద్దం గురించి మాట్లాడినప్పుడు ఏ భాగం కనిపిస్తే దూరం అయినప్పుడు బయట ఇంకోటి చూసుకుంటా ఉంటాను సో ఇట్లా అనారోగ్యం జరిగినప్పుడు చూసుకునే అవకాశాలు ఉండొచ్చు అనారోగ్యం వల్ల ఆమె చనిపోయినా చూసుకోవచ్చు ఏదైనా రీజన్ ఇది రెండు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి లోపల ఇంతకుముందు గత వీడియోస్ నేను చెప్పిన విధంగా ఒక చిన్న బాల్కనీ అది దక్షిణం వైపు కావచ్చు లేదంటే ఈ ఆగ్నేయ రూమ్ యొక్క నైరుతిమ్ములైన ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఈ కిచెన్కి అట్లాంటి ఎక్స్టెన్షన్స్ గమనించాం మా గురువు గారు ఒక క్వశ్చన్ వేశారు ఆ ఇంటి ఓనర్ని అంటే రెస్టారెంట్ ఓనర్ని పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే బేరర్ కానివ్వండి లేదంటే ఆ వెయిటర్స్ లాగా ఉండి లేడీస్ వాళ్ళలో పడ్డారా ఏ లేదు సార్ మీకు ఎవరు చెప్పిండ్రు పడ్డారా లేదా నిజంగా చెప్పండి నాకు ఆమె ఇప్పుడే ఫోన్ చేసింది నిజంగా చెప్పండి అంటే అవును ఏ నేను ప్రేమగా చూసుకుంటున్నా అట్లేం లేదు అని చెప్పేసి ఆయన అయిపోయింది దొరికిపోయింది ఇప్పటికీ ఆయన సంపాదించిన దాంట్లో థర్టీ పర్సెంట్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఆమె నుంచి ఆయన బయట పడతాడా పడాడు బయట పడడు ఆ ఎక్స్టెన్షన్ మూసిన మరుక్షణం ఆమె ఎక్కడ నుంచి మూవ్ అయిపోయింది వేరే జాబ్ చూసుకుంది టోటల్ కట్ అయితే వాస్తు ఫీజ్ ఇవ్వడానికి వెనక ముందు అవుతారు ఇట్లా అంటే ముందు నుంచి చీమైనా పోకూడదు వెనక నుంచి ఎనుగుమైనా పర్లేదు అంటారు కదా ఇప్పుడు ప్రజలందరూ అదే విధంగా ఉంటారు ఇది సింపుల్గా చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక్కటి చెప్తాం ఇప్పుడు ఈ వ్యక్తి రెస్టారెంట్లో ఎవ్రీ ఇయర్ వన్ క్రోర్ అంటే ఎవ్రీ మంత్ వన్ క్రోర్ సంపాదిస్తాడు ఓ థర్టీ ఫార్టీ ల్యాక్స్ తీసుకొని వెళ్తాడు ఒకవేళ ఈ థర్టీ ల్యాక్స్ ఇంటూ ఒక వన్ ఇయర్కి వేసుకుంటే మూడున్నర కోట్లు సార్ నాకు ఒక కోటి రూపాయలు ఇవ్వండి మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను కోటి రూపాయలు ఇస్తాడు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం ఒకవేళ యాభై వేలు చార్జ్ చెప్పినాం అనుకోండి ఒక పదివేలు తీసుకోండి సార్ అంటే మూడున్నర కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధం ఉంటారు ముందు నుంచి చీమ కూడా పోవద్దు వెనుక నుంచి ఏమైనా పోనీ వెనుక కూడా పోని ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ సార్ ఎక్కడైనా సరే ఒక ఇంటికి విజిట్ చేసినా కూడా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే భీమవరం స్టోరీ చెప్తాను పెద్ద ల్యాండ్ కరెక్ట్ ట్వంటీ ట్వంటీలో కాంటాక్ట్ అయ్యాడు ఆయన సార్ మాకు ఇట్లా ఒక ప్రాబ్లం ఉంది మీరు ఖచ్చితంగా రావాలి సార్ మీరు ఎంత ఫీజు తీసుకుంటారు సార్ నేను ఇరవై వేలు తీసుకుంటాను నేను అంత ఇవ్వలేండి పదివేలే ఇస్తాను పదివేలే ఇస్తాను దాని నుంచి ఇవ్వండి ట్వంటీ ట్వంటీ వన్లో మళ్ళీ కాల్ చేస్తాను సార్ ఇప్పటికి నాకు నాలుగైదు కోట్లు రాసేపు నాలుగైదు కోట్లు నేను ఇప్పుడు కూడా మళ్ళీ పదివేలే ఇస్తాను అంటాడు ట్వంటీ టూ ఎండింగ్ లో ఆయన ఫోన్ చేసి సార్ స్పెషల్ విజిట్ నేను వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తే సార్ మీరు ఆడికి పోయిన తర్వాత అప్పటికి ఇరవై కోట్లు మునిగింది ఆయన జాతకం ఎట్లా అంటే అది పోయిన తర్వాతనే రావాలి పోయినాయి మొత్తం ఇరవై కోట్లు పోయినాయి అది పోయిన తర్వాత పిలిపిస్తాడు ఒకటే ఒక దోషం ఏముంది తెలుసా స్థలం మొత్తానికి కాంపౌండ్ వేసి టోటల్ స్థలంలో ఆయన బిల్డింగ్ నైరుతి కట్టి ఆ స్థలానికి కరెక్ట్ మధ్యస్థానంలో పెద్ద బావి తవ్వుకొని తవ్వి పెట్టుకున్నారని తెలివి లేని వాస్తు పండితులను పిలిపిస్తే ఇట్లానే ఉంటుంది మీకు సింపుల్ గా చెప్తాను ఇది మొత్తం స్థలం ఇది మొత్తం స్థలం ఈ స్థలంలో ఇది ఉత్తరం అనుకుందాం లేదంటే ఇది తూర్పు అనుకోండి ఇక్కడ ఇల్లు కట్టారు ఆయన ఈ ఇంటికి ఈశాన్యము అని ఆయన అనుకుంటుండే ఆయన స్థలం ఆయన చూడట్లేదు స్థలం చూడట్లేదు ఆయన ఈ కార్నర్లో ఇల్లు కట్టి దీనికి ఈశాన్యంలో బయట పెట్టాయని సూపర్ అని చెప్పినట్టు ఎవరు ఆయన పెట్టేసుకున్నాడు అయిపోయింది ఏం చేస్తాడు ఇంకా ఆయన ఆయనకు చెప్పిందే చేసిండు ఆయన అది నేను వెళ్ళిన టూ డేస్లో మూసిన తర్వాత ట్రబుల్స్ అన్నీ ఆగిపోయినాయి టూ డేస్ డబ్బులు పోవడం అవన్నీ ఏం లేవు అంత న్యూట్రల్ అయిపోయింది డబ్బుల కోసం ఇట్లా పిక్కు తిన్నోళ్ళు ఆయన ఆస్తులు అమ్ముకొని కట్టినోడు అక్కడికి సమాప్తం అయిపోయి కానీ ఇరవై కోట్లు నేను సేవ్ చేస్తా నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఇస్తాడా ఆయన ఇవ్వడు రూపాయి కూడా ఇవ్వడు ఇస్తారా మీరు చెప్పండి ఇవ్వరు కొన్ని కోటి రూపాయలు ఇవ్వబో నాకు ఇరవై కోట్లు ఏ అంతకన్నా తీసుకోవడం పదివేలే ఇస్తా అంటాడు మళ్ళీ అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంటాయి మనము సమస్య రాక ముందే దాన్ని కాపాడుకో లేకపోతే దాని గురించి ఏం చేయడం ఈ ఆగ్నేయ దోషాలలో సింపుల్గా చెప్పాలంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఆగ్నేయ మూల వరకు టాయిలెట్ పెట్టే వాళ్ళు ఉంటారు చూసారు మూల మూలవరకు మూల మూలవరకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా తీసుకొని ఆగ్నేయ మూల వరకు టాయిలెట్ పెడతారు జనరల్గా ఆగ్నేయం పెంచడము అంటే ఇట్లా అనమాట ఈ ని పెంచదు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా చేశారనుకోండి దానికి మూల వరకు ఆగ్నేయ మూల వరకు ఇట్లా ఎక్స్టెండ్ చేయకూడదు అది చేస్తే ఈ సేమ్ ప్రాబ్లం వస్తుంది ఏ డబుల్ వైఫ్ త్రిబుల్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అటాచ్ అవ్వడం ప్రస్తుతం వెస్ట్రన్ కల్చర్ అని మాట్లాడతారు మన భారతీయ సంస్కృతి ఏంటిది అసలు ఒక భార్యాభర్త ఎట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది కలిసి ఆలోచన చేయండి అంటే ఈ బిల్డింగ్లు చెడగొట్టడం వల్ల అంటే టైం అది కలికాలము అంటే ఎట్లయితే ఈ కలికాలం వస్తుందో ఆటోమేటిక్గా ఈ చేంజెస్ అన్నీ చేసుకొని నాశనం వెళ్ళే దిశ అందులోపల కొంతమంది అయినా వచ్చి ఒక సరైన మార్గంలోకి తీసుకెళ్లే వాళ్ళు వస్తారు నేనైతే కొంతమందినైనా తీసుకెళ్ళగలుగుతున్నాను నా సంతోషం దాని గురించి ఎవరు వస్తారో వాళ్ళని తీసుకుని వెళ్తాం వల్ల మనం ఏం చేస్తాం అయితే నా వే ఎట్లా ఉంటుందంటే వంద మంది ఒకవేలో వెళ్తే నేను ఒక్కడిని ఒకవేలో వెళ్తాను వచ్చేవాళ్ళు రెండు లెక్క తెలియదు మీ ఇష్టం అది నేను చెప్పింది తప్పు అని భావిస్తే అప్పుడు నాతో మాట్లాడవచ్చు కరెక్ట్ అని అందరికీ తెలుసు ఇప్పుడు సిస్టమేటిక్గా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పిజ్జాలు తినొద్దు బర్గర్లు తినొద్దు బయట ఫుడ్ తినొద్దు ఇంట్లో ఫుడ్ తినండి అంటే జనరల్గా మీరు అన్నిటికీ ఎస్ అంటారు కానీ మా ఏం చేస్తాం కర్మ మళ్ళీ ఏదో తినేసి వస్తాం అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి ధన్యవాదాలండి సో ఆగ్నేయం మూల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎటువంటి పరిణామాలు చూడొచ్చు అన్న విషయాన్ని తెలియజేసినందుకు